నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో మద్దలమడుగు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తపరిచారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని స్కూల్లో జాయిన్ చేశామని, కానీ ఇక్కడ మంచి ఉపాధ్యాయులు లేక పిల్లల చదువు అగమ్యగోచరంగా తయారైందని వాపోయారు. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులని అక్కడ ఉపాధ్యాయులు దురుసుగా సమాధానం చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తపరిచారు. అక్కడ స్థానికులు కూడా ఉపాధ్యాయులు నిర్లక్ష్య సమాధానంపై నివ్వెరపోయారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ శ్రీనివాసులకి అర్జీ రూపంలో ఇచ్చినా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. మా పిల్లలు మంచి చదువు కల్పించాలని, మంచి భోజనం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు చెప్పారు. లేని ఎడలపై అధికారులకు విన్నవించుకుంటామని తెలిపారు. ఇద్దరు ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఒకటి, ఈ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇద్దరు గొడవ పడతారు అని అందరూ చెప్తారు. పేరెంట్స్ నాట్ ఓన్లీ దట్ టూ, నేను కోర్ట్ చేసినటువంటి కౌన్సిల్ ఇక్కడే కాదు, ఇక్కడ ఉన్నా కూడా పీడిఓ గారు ఎంపీడీఓ గారు పోయినప్పుడు కూడా నిద్రపోతూ ఏమన్నా నిద్రపోతున్నాం అంటే మాకు నిద్రపోయే అధికారం ఉందని చెప్పి ఆయనే నాకు వచ్చి డైరెక్ట్ గా అలా టీచర్ ఇలా అన్నారు మీరు ఏమన్నా ప్రొవైడ్ చేశారని చెప్పి నాకు ప్రస్తావన చేస్తారు. రెండోది ఏదన్నా మాట మనం చెప్దామంటే ఇక్కడ ప్రవేశ ఇచ్చింది ఏంటంటే వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి మీకు దండం పెడతాను మా మమ్మల్ని ఇట్లా అనుకోకండి అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి. ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే హెరాస్ చేస్తున్నాను, నేను పర్టికులర్గా నన్నే పట్టుకు హెరాస్ చేస్తున్నాను ఆఫీస్ వాళ్ళు అంటే ఇక్కడ కూడా ఎవరితోనూ కొంత సఖ్యత కానీ లేకపోతే కొంత వేగా పరిస్థితి లేదు. బట్ నేను వస్తూ పోతూ కూడా నేను రోడ్లు వెళ్తూ కూడా మీ టీచర్ ఉన్నారా లేదా గమనిస్తూ కూడా వెళ్ళలేదు. తెలియకుండా కూడా నేను నాడు నేడు ఒకటి జరుగుతున్నాయి కాబట్టి అది చూస్తూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసేటప్పుడు కూడా తీసుకొచ్చి చూస్తే వచ్చినప్పుడు కూడా వీళ్ళు పలకరించుకున్నాను ఇద్దరు ఉన్నారా చదువు చెప్తున్నారా లేదా అసలు ఉన్నారా క్లాస్ లో అయినారా పిల్లల్ని అడిగి కూడా నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ పిలుస్తానమ్మా, ఇద్దరు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అందరూ పిలుస్తాను సమక్షంలోనే మాట్లాడతాను. ఎవరు పంపించేది ఏం లేదు, ఇక్కడికి వస్తారు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కి ఏమాత్రం చదువు నేర్పిస్తున్నారు అని పరిశీలించారు ఖచ్చితంగా ఏమాత్రం లోపం తక్కువ పిల్లలు కొంచెం మీడియం గా ఉన్నారు, మరి చెప్పలేనట్టు అనేది మరి తక్కువగా ఉంటుంది మీడియం గా. ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఎంత వరకు ఎట్లా నేర్చుకోండి సార్ వాళ్ళు ఇంకా చూడలేదు. ఏ క్లాస్ వరకు చేస్తాను ఓన్లీ థర్డ్ క్లాస్ అండి, ఎన్ని కాదు సార్ థర్డ్ క్లాస్ వాళ్ళు పది పది గంట ఎక్కువరాదని చెప్పారంట అది కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సార్ రెండు కూడా చెప్పలేదు కాదు సార్, పదో తరగతి వరకే చెప్తాము అంతకంటే ఎక్కువ చెప్తాను అని చెప్పి నేను అది కూడా చూశాను వాళ్ళ ఎంతలోకి నాకు కాల్ రావడం కనీసం పిల్లలు టూ టేబుల్ కూడా చెప్పే పరిస్థితి లేదు సార్. నేను అది చూసేటప్పటికీ నేను బయట చూస్తాను, నాకు వచ్చిన కంప్లైంట్ సీరియస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను చూసేసుకుంటాను. ఓకే స్కూల్లో ఒకరి వచ్చి పనిచేయడం కూడా రీజన్ సరే ఆ ఒకరిని వస్తున్నారంటే ఎవరు లేకుండా అసలు ఇది ఎంతవరకు సమగ్రం సింపుల్ గా అసలు ఏ రోజుల్లో ఉన్నాం మనం అసలు మాన్యువల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు మీకు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఇవ్వలేదు కదా సార్. తానే మార్క్ చేసుకున్నది నేను అది కూడా చూసాను మార్నింగ్ మాన్యువల్ ఇవ్వడం అనేది ఎంతవరకు సపోర్ట్ ఉంది, టీచర్ కి మాన్యువల్ ఇచ్చే అధికారం ఉందా?
మెడికల్ ఇప్పుడు రాత్రి పెట్టింది నాకు, రాత్రి పెట్టి మా అసిస్టెంట్ ఫోన్ చేసింది. అంటే నా డాక్టర్ గారితో కూడా మార్నింగ్ మాట్లాడారు, మొదటిసారి అయితే మేము ఇంత ఇదిగా హంగామా చేసి పేరెంట్స్ అంతా వచ్చి ఇప్పుడు దీన్ని చిన్న మాట అండి, రోడ్ సైడ్ ఉండే పడే అన్నటువంటిది సీరియస్నెస్ ఉంది కాబట్టి నేను వెళ్ళి నేను వచ్చిన ప్రతిసారి నాడు చేసుకోండి, నేను వచ్చిన ప్రతిసారి మాక్సిమం వెళ్ళి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను, మీ ఎదురు ఉండే లేడీస్ జాగ్రత్త చేసుకున్నాను. సో అక్కడ హెడ్ మాస్టర్ గారు ఆమెకు ఉన్నటువంటి సెలవు చూస్తే ముందుగానే వెళ్ళిపోయింది, బట్ ఆమె కూడా మార్క్ చేయలేదు అసలు, యాక్చువల్గా అది ఇన్ఛార్జ్గా తను కూడా ఇది చేయలేదు. సో దీన్ని కూడా నేను చూసి ఇప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ పేర్లు ఉన్నాయనుకుంటాను, నేను తీసుకుంటాను. దాంట్లో ఫస్ట్ అక్కడే కనిపిస్తుంది కేర్లెస్నెస్. అరే మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో దాన్ని నాకు రిటర్న్ గా ఇస్తే, రిటర్న్ గా ఇచ్చిందని నేను గౌరవ పిడియో గారు వియో గారి దృష్టి తీసుకెళ్తాను, తీసుకెళ్తాను ఉన్నదే అంటూ కూడా మీరు రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి, పేరెంట్ కంపెనీ చైర్మన్ కానీ పేరెంట్స్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ వాళ్ళకి నాట్ ఓన్లీ పర్టికులర్ ఈ రోజు కాదు కూడా మీరు చెప్తున్నది సెట్ ఆఫ్ పైకి నుంచి నేను వచ్చి రెండు మాటలు వచ్చి అడిగితే మేడం అని అడిగితే అమ్మ మాకు అంటే మేము ఒకరం కాదు ఉండేది, పిల్లలు ఈ పిల్లలు ఆటలు లాంటి వెళ్తారు ఈ పిల్లలు ఎట్లా వెళ్తారో చదువు అంటే మేము వచ్చిన వాళ్ళు చెప్పలేదు రా మేడం మీరు చెప్పలేమని అని చెప్పింది. అదేమనంటే పిల్లలు దెబ్బ అన్నం ఎందుకు అన్నం పెట్టమంటే అన్నం వాళ్ళదే బాగలేదు ఈ మేడం వాళ్ళదే బాగలేదు, దయచేసి మేము రెండు చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను మా పిల్లలకు ఏదే టీచర్లు మార్చేసి ఏదే అన్నం వండి పెట్టేవాడు అని చేసి అంతకన్నా మాకు చెప్పేదానికి మేమేమి లేదు, మా పిల్లలు దయించి మమ్మల్ని కాపాడండి మా బిడ్డలు రక్షించండి ఇంతకన్నా మేమేం చెప్పలేదు. ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు సార్ మేడం వాళ్ళు, మేడం వాళ్ళు చెప్పినారు అన్నం పెట్టే ఆయమ్మలు కూడా చెప్పినారు, ఏ ఇదేం దొంగతనం ఏమి లేదు. పిల్లలు అదేమన్నా అంటే పిల్లలు బండి ఒక బుజీలో ఉన్నారంటే అయ్యారమ్మ చెప్పి అయ్యారమ్మ కూడా చెప్పేస్తారు, చిటికాయ చెప్పింది ఇప్పటి వరకు మషాలు మార్చేస్తాను రేపు నుంచి మషాలు చిటికాయ చేయడం పెడతాను అంటే చీపర పని అమ్మాయి ఉంది కదా అమ్మ పిల్లలు చిన్న వచ్చేసి ఇంటికి వెళ్తానే నా పిల్లలకు ఆంధ్రం ఎవరు ఎవరు ఉన్న సెట్లు చేసే దేవుడు అని అడిగానే నేను చిటికాయ నేను మొత్తం పూజ చెప్పినట్టుగానే పెడతాను అన్న దయచేసి చిన్న ఆమెను కూడా సరే పిల్లలు కాడ వరకు మషాలు దయించి రోడ్డు దగ్గర మా పిల్లలు కాపాడమని నేను వచ్చి మరీ 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 ప్రార్థన చేసి అడుగుతాను ఇంకంతకన్నా మాకు ఏం లేదు. మా ఇది నవ్వపేట గ్రామం, నవ్వపేట మధ్యలో స్కూల్కి సంబంధించి వైస్ చైర్మన్గా మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ మటుకు టీచర్స్ మటుకు ఇద్దరు ఒకరికి గొడవలు పడితే ఇంకొకరికి గొడవలు పడతాయి, ఇక్కడ చదువు బాగాలేదు బాగా చెప్పడం బాగా చెప్పడం లేదు మాకు టీచర్లు మాట్లాడుతున్నారు. ఈ ఇంటి గొడవ పడితే ఆయన సెలవు పెడితే ఒక నెల సెలవు పెడితే ఈ ఒక నెల సెలవు పెడతా ఉంటుంది, ఒకరు మాట్లాడి ఒకరు వస్తే ఇంకొకరు మెడికల్ పెట్టుకుంటున్నారు సార్ మేము సంతకాలు పెట్టి మరీ ఇచ్చాము ఆ ఎంబీఓ సార్ కూడా మాకు సమాధానం చెప్పాలి, ఆ సార్ ఏమో మేడం మాట్లాడుకోవడము మేడం వాళ్ళు ఆ సార్కి ఏముండదో మాకు తెలియదు, మాకు టీచర్స్ మార్చి మా పిల్లలందరికీ చదువు బాగా చెప్పేటట్టు చూడండి సార్. ఎవరు ఉండరు సార్, అమ్మాయి ఉంటుంది అంటే చీపురు అమ్మాయి ఉంటుంది, ఆ చీపురు అమ్మాయిగా ఉన్నంత మధ్యాహ్నం దాకా ఉంటుంది, మళ్ళీ వేరే ఊరు నుంచి వేరే ఊరు నుంచి సార్ని మాట్లాడి ఇప్పుడు మధ్యాహ్నం పంపిస్తారు, ఇంత ముందు కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చున్నాం మేము సార్ కూడా ఇచ్చున్నాం సెసిరెడ్డి సార్ కూడా ఇచ్చున్నాం మేము రిపోర్ట్, ఇది మూడోసారి సార్ మూడోసారి మిమ్మల్ని పిలవనిపించి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం అసలు ఎంఈఓ సార్కి నవ్వపేట మధ్యవర్గ సైడ్లో ఇక్కడ స్టడీ లేదు టీచర్లు సరిగా లేరు అసలుకి, మాకు ఆ టీచర్ సేరే టీచర్ లేదు స్టడీ అసలు లేదు పిల్లకాయలు చదువనే మాటే లేదు, ఏదన్నా అడిగితే మేడం అంటే ఒక మేడం మీద ఒక మేడం సమస్యలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఇద్దరు సమస్యలు ఇద్దరు ఏం అసలు సమాధానం లేదు, అడిగినా కూడా మీరేం మేము పోయిన తర్వాత పిల్లల మీద కోపాలు చూపిస్తున్నారు వాళ్ళు, పిల్లల్ని చదువుకోండి ఆ బిడ్డ బిడ్డ నేను పెట్టేస్తున్నారు మాకు నచ్చటం
అందుకని ఆ టీచర్లు మాకు అవసరం లేదు తీసేయండి, మాకు అవసరం లేదు, వాళ్ళు వచ్చినా కానీ మేము తాళా వేసేస్తాం, మాకు అవసరం లేదు ఆ టీచర్లు. ఏ రెట్లను ఉండాలి, ఇప్పుడు ఏరే సార్ అసలు ఆ సార్కి వచ్చి నమస్తే పెట్టాలి, అంత గౌరవం వాళ్ళ దగ్గర లేదు అసలు. ఏందా వాళ్ళు ఇష్టపగర వాళ్ళు సెలవులు పెట్టుకుంటున్నారు పోతున్నారు, స్టడీ అనేది లేదు పిల్లకలు. ఇంతమంది 76 మంది ఉండేది స్కూల్లో, ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. 66 మంది ఉండాలి, 66 మంది. ఇది ఏదైనా న్యాయం చేయండి మాకు, ఇది 2 సంవత్సరాల కిందటి నుంచి జరగతానే ఉంది ఇది ప్రాబ్లం. అందుకే మేము చెప్తాం, భోజనాలు కూడా మేడం బాగా తీయటం లేదు, మాకు పెట్టడం లేదు.